ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో ఒక సామాన్యుడి సంకల్పం ముక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నీరు పంచభూతాలలో ఒకటి. నీటికి ఉన్న శక్తి మరే ఇతర ప్రకృతి వనరులకు లేదని చెప్పాలి. గలగలా పారుతూ ఉరుకుల పరుగుల ఉధృతితో సాగే నీటికి అడ్డుకట్ట వేశాడా సామాన్య మానవుడు. అంతే, అతని సంకల్ప బలం ముందు నీరు సైతం నిలిచిపోయింది. అటు తర్వాత ఆయనే మానవుల పాలిట మహనీయుడిగా మారిపోయాడు. ఆ అసమాన ధీరుడి సంకల్పమే నేటి మన సామాన్యుడి సంకల్పం. ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో ఒక సామాన్యుడి సంకల్ప బలానికి మానవ ప్రయత్నం తోడైతే వచ్చే ఫలితాలు సర్వమానవాళికి ఉపయోగపడతాయి. సామాన్యుడిలా జన్మించిన ఆయన మాత్రం అసమాన పనితనాన్ని చూపి కోట్లాది మంది సంక్షేమానికి ఆనకట్టలను ప్రాజెక్టులను నిర్మించి తన మరణానంతరం కూడా ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేశాడు. ఆయన మరెవరో కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యే. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ పేరు వినని భారతీయుడు ఉండరు. 1860 సెప్టెంబర్ 15న బెంగళూరుకు 60 మైళ్ళ దూరంలోని చెక్ పల్లాపురం ముద్దన్హళ్ళి అనే గ్రామంలో ఆయన జన్మించారు. శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మలు విశ్వేశ్వరయ్య తల్లిదండ్రులు. 12 సంవత్సరాల వయసులో తండ్రి మరణించడంతో అందరిలాగానే ఆయన కూడా కష్ట నష్టాలను ఎదుర్కొని బీఏ అటు తర్వాత సివిల్ ఇంజనీరింగ్లను పూర్తి చేశారు. నీటి ప్రవాహ గతులను అధ్యయనం చేసి దానిని తగ్గట్టు ఆనకట్టులు వేయటంపై నేర్పుని సాధించారు. ఆనకట్టుకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నీటి ప్రవాహం కొనసాగేందుకు ఆయన ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్ల వ్యవస్థను రూపొందించడంతో ఒక్కసారి దేశం యావత్తు ఆయనపైనే తమ దృష్టి సారించింది. అదే టెక్నాలజీని పూణే దగ్గర ఖడక్ వాస్లా వద్ద వాడి ఆనకట్టును నిర్మించారు ఆయన. వరద సమయాల్లో ఆనకట్ట భద్రతను దృష్టిలో ఉంచుకుంటూనే అత్యధికంగా నీటిని నిల్వ చేయటం ఈ విధాన ప్రధాన ఉద్దేశం. గ్వాలియర్, మైసూర్ వద్ద గల ఆనకట్టులను ఇదే విధానంలో నిర్మించారు. విశ్వేశ్వరయ్య పనితనాన్ని గుర్తించి ఆయనను భారత ప్రభుత్వం యెమెన్లోని ఆడిన్కు పంపించి అక్కడి నీటిపారుదల వ్యవస్థను, మురికి కాలువల వ్యవస్థలను ఓ రూపకల్పన చేయాల్సిందిగా కోరింది. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. 1906-1907 మధ్యకాలంలో విశ్వేశ్వరయ్యను మన భారత ప్రభుత్వం కన్సల్టెంట్గా యెమెన్ దేశానికి పంపింది. అక్కడి ఆడెన్లో నీటిపారుదల డ్రైనేజ్ వ్యవస్థను డిజైన్ చేయాలని సూచించింది. ఆయనకు నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ భారతీయ ఇంజనీర్ల ఖ్యాతిని మరింతగా పెరిగేలా చేసిన విశ్వేశ్వరయ్యను దేశం యావత్తు అభినందించింది. ఇక హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఓ శాశ్వత పథకాన్ని రూపొందించి అందరి మన్ననలను సంపాదించారు. విశాఖపట్నం రేవును సముద్రకోత నుండి రక్షించేందుకు సైతం పరిష్కారాన్ని ఆయనే చూపారు. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట అధ్యంతం ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజసాగర్ ఆనకట్టు ఆసియా ఖండంలోనే అతిపెద్దది. Oh.
సామాన్యుడి సంకల్పం కార్యక్రమంలో చిన్న విరామం. ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో, ఒక సామాన్యుడి సంకల్పం. విరామం తర్వాత సామాన్యుడి సంకల్పం కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నానుడి విశ్వేశ్వరయ్య విషయంలో నూటికి నూరు పాళ్ళు నిజమనిపిస్తుంది. తనకు ఇంజనీరింగ్లో ఉన్న అనుభవాలను తాను చేస్తున్న ప్రాంతానికే పరిమితం చేయలేదు. సుమారు 9కి పైగా సంస్థల్లో తన విధులను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత దక్కించుకున్నారు ఆయన. విశ్వేశ్వరయ్య 1908లో రిటైర్మెంట్ అయ్యారు. అక్కడితో ఆగకుండా మైసూరు సంస్థానంలో దివానుగా పనిచేశారు. ఇంకా మైసూరులోని పలు సంస్థల్లో ఆయన కీలక పాత్రను పోషించి తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. 1917లో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించారు. కర్ణాటకలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఈనాటికి విశ్వేశ్వరయ్య యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు తరగని కీర్తి కలిగి ఉంది. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా ఆయన పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందటానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించారు ఆయన. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటులో సైతం విశ్వేశ్వరయ్య పాత్ర కీలకమైంది. విశ్వేశ్వరయ్యను వరించిన పురస్కారం అంటూ ఏమీ లేదు. బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండ్మెంట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. ఇంకా గౌరవ సభ్యత్వాలు, గౌరవ డాక్టరేట్లు ఎన్నో దక్కాయి. 1911లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితులయ్యారు. 1915లో మైసూర్ దివానుగా ఉండగా ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండ్మెంట్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియా ఎంఫైర్గా బిరుదును ఇచ్చి సత్కరించింది. స్వాతంత్రం వచ్చిన తరువాత 1955లో ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేశారు. లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఆయనకు 50 ఏళ్ల పాటు గౌరవ సభ్యత్వాన్ని ఇవ్వగా, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వారు ఆయనకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించారు. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. విశ్వేశ్వరయ్యకు అనేక రంగాలలో విశేష గుర్తింపు లభించింది. ఆయన పేరిట పలు ఇంజనీరింగ్ కళాశాలలు నెలకొల్పడం జరిగింది. పూణేలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఒకటో రెండో చోట్ల కాకుండా దేశం యావత్తు ఆయన సేవలు పొందిన ప్రతి ప్రాంతం వారు విగ్రహాలను నెలకొల్పడం చేశారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అనేక రంగాల్లో గుర్తింపు లభించింది. ఇంజనీరింగ్ విద్యా రంగాలు వాటిలో ప్రధానమైనవి. బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆయన పేరు మీదనే స్థాపించారు. ఇంకా పూణేలోని నాగ్పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన పేరిటే నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలంలో ఏర్పాటైన మెమోరియల్ ట్రస్ట్ వారు స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇక్కడ ఆయన సాధించిన పథకాలు, బిరుదులు, జీవించినప్పుడు వాడిన కళ్లద్దాలు, టీ కప్పులు తదితర వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. వీటితో పాటు కృష్ణరాజసాగర్ ఆనకట్ట నమూనాలు కూడా చూడవచ్చు. ఇక్కడి ప్రజలు ఆ స్మారక చిహ్న భవనాన్ని ఓ దేవాలయంగా భావిస్తుంటారు. దేశంలోని మారుమూలన ఉండే ఓ ప్రాంతంలో పుట్టి పెరిగి తన పేరు ప్రఖ్యాతలను నలుమూలలకు విస్తరించిన ఘనత ఆయనకే దక్కింది. సామాన్యుడి జీవితంలోంచి సంకల్ప బలంతో ఎన్నో ఆనకట్టలను నిర్మించి జాతికి అంకితం చేసిన వ్యక్తిగా పేరుగాంచారు.
ఇది నేటి సామాన్యుడి సంకల్పం ఎపిసోడ్ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ముక్తా టీవీ. నమస్తే. ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో.